డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నిచింతలపూడిలో క్షత్రియ సేవా సమితి మరియు నడింపల్లి రామరాజ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ నక్క రాజా రత్న నాగవాణి కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉచిత ఆయుర్వేదం శిబిరం తమ గ్రామంలో రెండోసారి ఏర్పాటు చేశారని, ప్రజలు అధిక సంఖ్యలో ఈ సేవలు వినియోగించుకుంటున్నారని, వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శ్యామ్ సుందరరావుకి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పరమట నాగమణి, సామాజికవేత్త పశ్చిమాల బాబ్జీ, ఉప సర్పంచ్ ఎర్రంశెట్టి వీరభద్రారావు, గ్రామ కార్యదర్శి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ అనేక క్యాంపులు జరుగుతున్నాయి, అన్నీ సక్సెస్ఫుల్గానే జరుగుతున్నాయి. కాబట్టి ప్రజల్లో కొంచెం అనుమానం ఉంది, ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడితే ఖర్చు చేయాలనేసి అనుమానం ఉంది. అవి వాలంటీర్స్ ద్వారా మీరు చెప్తే బాగుంటుందని అనుకున్నాను. మరి చాలామంది తెలియదు ఖర్చు చేయాలి, మనం ఆ మెడిసిన్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఏంటో అన్న ఇంగ్లీష్ మందు మీదే ఆధారపడిపోయారు జనాలు. ఈ ఆయుర్వేదం గురించి అంతగా సరైన అవగాహన లేదు జనాల్లో. కాబట్టి వాలంటీర్ ద్వారా మరి డాక్టర్ గారు కూడా చెప్పి పంపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. జనాలు కూడా తక్కువగా ఉన్నారు. ఆయుర్వేద క్యాంప్ నిర్వహిస్తున్నా, దీన్ని మన ప్రజలంతా మన గ్రామస్తులంతా ఉపయోగించుకుని ఇదంతా మంచి ఆరోగ్యం పొందాలని కోరుకుంటే కోరుకుంటాం. తర్వాత ఇదే నెలలో మనం కిమ్స్ వాళ్ళతో ట్రై అయిపోయి మెగా క్యాంప్ నిర్వహించడానికి మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కూడా మీ తర్వాత డీటెయిల్ తెలియజేసి మీ అందరూ దీంతో తెలియజేస్తే మీ అందరినీ రక్షించడానికి ఆహ్వానిస్తాం. ఇంకా వచ్చి దాన్ని కూడా ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలని కోరుకుంటాం. కలిగి సైంటిస్ట్ ఇలా ఇంగ్లీష్ మందుల్లో కంటిన్యూగా మందులు వాడాల్సి వస్తుండే ఉండే ప్రాబ్లమ్స్కి మన ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉంది. దీర్ఘకాలికంగా వాడకుండానే చాలా వరకు మనం అన్ని రైట్ చేయొచ్చు. మెయిన్గా షుగరు బీపీ మాత్రం ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా ఆయుర్వేద మందులు వేసుకోవాలి. అంటే ఉదాహరణకి షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి కాళ్ళు తిమ్మిర్లు, నరాలు తిమ్మిర్లు అవి వస్తుంటాయి మంటలు, అటువంటివి ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మందులు వేసుకుంటే అవి రాకుండా ఆయుర్వేద మందులు వేసుకుంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినకుండా మన ఆయుర్వేద మందులు ఉపయోగపడతాయి. కరోనాలో మనం చాలామందికి అంటే ఈ బాబ్జీ గారి ద్వారా ఒక 2000 మందికి అంబాజీపేట గ్రామం మొత్తం మండలం మొత్తం అందరికీ ఒక 50-60 వేల మందికి మందులు సప్లై చేస్తాం. ఇవే చాలామందికి బాగా పనిచేస్తున్నాయి. ఈ యాంటీవైరల్గా మన ఆయుర్వేద మందులు బాగా పనిచేస్తున్నాయని గవర్నమెంట్ కూడా గుర్తించింది.